నమస్కారం, నా పేరు తరణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాజీ ఎమ్మెల్యే పాల ఆమరణ దీక్షకు అన్ని వర్గాల నుండి సంఘీభావం. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమమాగుతున్న నేతలు. ప్రజలతో మమేకమవుతున్న 59వ టీడీపీ అభ్యర్థి లాలం లావణ్య గ్రేటర్ ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే మాత్రం అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడి. విశాఖ అభివృద్ధి చేసేందుకు వైసీపీని గెలిపించాల్సిన అవసరం ఉంది. 54వ వార్డ్ విశ్వస్థాయి సమావేశంలో ఉత్తర ఇన్ఛార్జ్ కేకే రాజు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్షకు అన్ని వర్గాల నుండి సంఘీభావం లభిస్తోంది. టీడీపీ నేతలతో పాటు ప్రజా కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచి స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలంటున్న పల్లా శ్రీనివాసరావు మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడ్డ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్, చెప్పండి, ఈ ఉద్యమాన్ని ఎలా రూపొందించబోతున్నారు? ఈ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు ఎలాంటి కార్యాచరణ? ఇదండి, మేము ఈ దీక్షలు ఇంకా కొనసాగుతాయండి. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా నా దీక్ష కొనసాగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నానండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. దాది నా యొక్క ప్రయత్నం కూడా. ఎందుకంటే ఈ ప్రయత్నం అంటే ప్రైవేటైజేషన్ అవుతుందనే విషయాన్ని మరి ఆ ప్రభుత్వానికి ఎప్పుడో తెలుసు, వైసీపీ ప్రభుత్వానికి. కానీ వాళ్ళు గోప్యంగా ఉంచడం, సడన్గా ఈరోజు మేము కూడా ఈ పోరాటంలో చెప్తున్నాం అన్నది డ్యూయల్ స్టాండ్ అనుకుంటున్నాం. మేము ఈ పోరాటంలో మేము కూడా భాగస్వామి అంటున్నారు, కానీ ఇది డ్యూయల్ స్టాండ్, ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్లాంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కానీ లేకపోతే ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాలతో ఏర్పాటు చేసినటువంటి ప్లాంట్, దీన్ని అందరూ కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో ఉపద్రవం ఏంటంటే, ఇది ప్రైవేటైజేషన్ అయింది అనుకోండి, ఖచ్చితంగా ఈ 100,000 కుటుంబాలకు ఉపాధి కల్పించేటువంటి ప్లాంట్ రాదు. వాళ్ళు మోడరైజేషన్ అంటారు, మోడర్నైజేషన్ అంటారు, లేకపోతే టెక్నాలజికల్ అడ్వాంటేజ్ అడ్వాన్స్మెంట్ అంటారు తప్ప, ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలన్న ఒక ఆలోచనకి అయితే ఖచ్చితంగా రారు. 100,000 ఉపాధి కల్పించేటటువంటి ప్లాంట్ని ఇది లాభాల్లో నడుస్తుందా నష్టాల్లో నడుస్తుందా అన్నది కాదు, కానీ ఇది పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. లాభాల వైపు ఇటు ఏ విధంగా నడిపించాలన్న ఒక ఆలోచన చేయాలి, దానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ప్రధానంగా అందరూ అంటున్నది ఏంటి, మైన్స్ లేదని. మైన్స్ ఎందుకు కేటాయించకూడదు? ఒక అవకాశం వచ్చి ఎందుకు చూడకూడదు? ఈ రాజ్యసభ కేంద్రంగా ధర్మేంద్ర ప్రధాన్ కూడా చెప్తున్నాడు, 2019లోనే పోస్కోకి భూములను అప్పగించే ఇప్పటికే అగ్రిమెంట్ అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ ప్రతినిధులు వెళ్ళి కలిశారు అనేటువంటి ఈ అంశాలన్నింటినీ ఎలా చూస్తారు? అదేనండి, ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు ఎప్పటి నుంచో చేస్తుంది, మేనేజ్మెంట్తో సంప్రదింపులు చేస్తుంది, కానీ మాకు తెలియదు అన్నను తప్పు అంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సీరియస్నెస్ ఉండాలి, ఇది ప్రైవేటైజ్ చేయకూడదు అని చెప్పేసి. స్టీల్ ప్లాంట్ నవరత్న హోదా కలిగిన నవరత్న హోదా కూడా ఇచ్చారు గతంలో. అంటే వాజ్పేయి గవర్నమెంట్ కూడా మెల్లిమెల్లిగా చాప కింద నీరులా పెట్టుబడులు ఉపసంహరణ చేసుకుంటూ వస్తున్నారు. ఈ స్థితికి రావడానికి, ఇలా స్టీల్ ప్లాంట్ని ముంచే స్థితికి రావడానికి కారణం ఎవరని అనుకుంటారు? దీన్ని అధిగమించాలంటే ఎలాంటి చర్యలు చేపట్టారు? ఇదండి, ఇది చెప్పాలంటే ప్రైవేటైజేషన్ అనేది 1989-1990లోనే స్టార్ట్ అయిందండి. అప్పుడు సుమారు 95-98% ఉన్న టోటల్ ఇండస్ట్రీస్లో పబ్లిక్ సెక్టరే 95-98% ఉండేది. నాకు తెలిసి 2-5% మాత్రం ప్రైవేట్ సెక్టర్ ఉండేదండి. కానీ ఈరోజు చూసుకుంటే, ఇక డౌన్ ది లైన్ 20 సంవత్సరాల తర్వాత చూసుకుంటే, మీకు ఉన్నది 2-5% పబ్లిక్ సెక్టర్ ఉంది, 95-98% ప్రైవేట్ సెక్టర్ ఉంది. నేను అదే అన్నాను, 2-5% ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ని ఎందుకు కాపాడుకోకూడదు? ఎందుకు వీటిని ఉంచారు? ఎందుకు ఉంచారంటే, వీటికి విపరీతమైన ఆస్తులు, బోల్డ్ ఆస్తులు, 100,000 కోట్లు విలువ చేసేటువంటి ఆస్తులు. అలాంటి ఆస్తుల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది మా వ్యాపారం కాదు, మేము పొలిటికల్ లీడర్సు, మేము చేయనంటే ఎలాగవుతుంది? మీరు దాన్ని గమనించగలగాలి, గత అనుభవం నుంచి చేసుకోగలగాలి. జింక్ ఫ్యాక్టరీ ఇచ్చాం, ఓకే, బోల్ మందికి ఉపాధి కలుగుతుంది అనుకున్నాం, కానీ ఎక్కడుంది? ఎందుకు మూసేశారు? ఉన్న 3,500 మంది బతికే వరకు దాని మీద. మరి ప్రైవేటైజ్ చేస్తే వాళ్ళు అట్లీస్ట్ 3,500 దాటకపోయినా 3,500 మందికి ఇవ్వాలి కదా. ఎందుకు మూసి కూర్చున్నారు? ఎందుకు 100,000 కోట్లు విలువ ఉన్నటువంటి భూములు అమ్ముకోవడానికే వస్తారు? 100,000 కుటుంబాలకు ఉపాధి కల్పించిన ఆలోచన ఏ కోసమే ఉండదు. కనుక ఈ ఆలోచన మానుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా సరే, స్టీల్ ప్లాంట్ షుడ్ బి కంటిన్యూడ్,
इन पब्लिक सेक्टर अंत आ डिमांड तो नेस्तानु खच्चितंगा नाकु नमकं उंदि केंद्र प्रभुत्वं दिगोस्तुंदि केंद्र प्रभुत्वं मीद ओत्तिडि तेचेटुवंटि बाध्यत राष्ट्र प्रभुत्वं उंदनि कूडा ई संदर्भंगा तेलियजेस्तुन्नानु ఈ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 32 మంది బలిదానంతో ఏర్పడినటువంటి స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకొని తీరుతాం కేంద్రం దిగివచ్చే వరకు కూడా మా పోరాటం ఆగదు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ కార్మికుల భవిష్యత్తుతో కూడినటువంటి పరిస్థితి ప్రజల మనోభావాలతో లింక్ అయినటువంటి బాండింగ్ అయినటువంటి పరిశ్రమ ఈ పరిశ్రమని పరిరక్షించుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా ప్రాణత్యాగానికైనా సిద్ధమని చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ वीडियो जर्नलिस्ट बालू तो लक्ष्मीनारायण एसडीवी न्यूज़ गाजुवाका ग्रेटर पोर्क अन्नी पार्टी अभ्यर्थुलु सर्वसन्नद्धंगा मुंदुकु कदुलुतुन्नारु पारिश्रामिक वार्डुलोनी 59వ वार्ड नुंडी टीडीपी अभ्यर्थिगा लालम लावण्य बरिलो उन्नारु निरंतरं प्रजलतो उंटू मंची गुर्तिंपु तेच्चुकुंटुन्नारु जनं तननु आशीर्वदिंची कॉर्पोरेटर कौन्सिल गा पंपिते प्रजल रुणं तीर्चुकुंटारंटुन्न लालम लावण्यतो मा चीफ रिपोर्टर लक्ष्मीनारायण फेस टू फेस పంచాయతీ ఎన్నికల పోరు ముగిసిన వెంటనే జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు అంత రంగం సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ నుంచి కూడా అభ్యర్థులు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు మనతో మాట్లాడేందుకు 59వ వార్డు టీడీపీ అభ్యర్థి లాలం లావణ్య ఉన్నారు లావణ్య చెప్పండి వార్డులో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి అందరికీ నమస్కారం అండి వార్డులో ప్రధాన సమస్యలు అంటే చాలా సమస్యలు ఉన్నాయండి ఏదైతే 2019లో ఎన్నికలు జరిగి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క అభివృద్ధి పనికి సంకస్థాపన చేయడం గాని ఒక్క అభివృద్ధి పని చేపట్టడం గాని జరగలేదు ఇప్పటివరకు ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే గత ప్రభుత్వంలో ఇల్లులు ఇస్తామని చెప్పి టిట్కో ఇల్లులు ఇస్తామని చెప్పి పాతివేలు డీడీలు కట్టిన వారు చాలా అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళకి ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయినా సరే ఇల్లులంటూ ఇవ్వకుండా జరిగింది వాళ్ళు ఒక్కరికి కనీసం ఇల్లు ఏ గత ప్రభుత్వంలో ఎంతవరకు అయితే ఇల్లులు నిర్మించడం జరిగిందో అక్కడే ఆగిపోయింది ఒక ఇటుక కూడా వేసి పూర్తి చేయడం అయితే జరగలేదు ముఖ్యంగా ప్రజల్లో అది అసంతృప్తిగా ఉన్నారు ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాలంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ టైంలో పెడతా ఆ టైం అంటే ఎవరికి అవైలబిలిటీ చూసుకొని 1 నుంచి 15వ తారీఖు లోపు రేషన్ డిపోకి వెళ్లి ఏదో ఒక టైంలో రేషన్ తీసుకునేవారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి రేషన్ ఇస్తామని చెప్పేసి ఒక బల్లు వాహనాలు ఒకటి నిర్మించి ఆ వాహనాలు కూడా ఒక వాలంటరీ ఫోన్ చేయడం అమ్మ మీరు ఈ టైంలో వస్తేనే మీకు రేషన్ అందుతుంది లేకపోతే మీకు రేషన్ అందదు అని చెప్తుంటే ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు మీ వార్డుకు సంబంధించి పూర్తిగా పారిశ్రామిక వాడ కష్టం చేసుకొని బ్రతికేటువంటి ప్రజలు ఉంటారు కొండవాల ప్రాంతం ఉంది మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వారు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తెస్తున్నారు మరి ఈ పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలందరూ రెక్కాడితే గాని డొక్కాని పరిస్థితి ప్రతి ఒక్కరూ ఉదయం లెగిసి ఆడవాళ్ళ మగవాళ్ళతో సహా ఉదయం లెగిసి కూలి పనికి వెళ్ళి ఆ రోజు వాళ్ళ పని చేస్తేనే గాని వాళ్ళ తల్లి నలుగురు కడుపు నిండిన పరిస్థితి మరి ఈ రోజు వారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చాలా అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రభు ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే ఫస్ట్ కార్మికుల మీద వేసింది దెబ్బ ఇసుక రేట్లను పెంచి కార్మికుల పొట్ట కొట్టింది చాలా నెలలు ఒక 3 నెలలు 4 నెలలు ఇంచుమించు 6 నెలల వరకు కూడా వాళ్ళకి ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడ్డారు ప్రధానంగా ఈ అధికార పార్టీ అభ్యర్థితో మీరు పోటీ పడుతున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారు కోవిడ్ సిచ్యువేషన్ లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు కోవిడ్ సిచ్యువేషన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నాయకురాలిగా మీరు ఎలాంటి సర్వీసెస్ వారికి అందించారు మరి ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఆ రోజు ఏదైతే కరోనా టైంలో మొత్తం లాక్డౌన్ అయితే అయ్యిందో ఆ టైంలోని మా శాసనసభ్యులు గౌరవనీయులు గణబాబు గారు ఆదేశాల మేరకు మేమందరం కలిసి వాడిలో ప్రతి ఇంటింటికి కూడా సర్వీస్ చేయడం జరిగింది ఏదో మాకు తోచినంత సాయం మేము ప్రతి ఇంటింటికి కూడా 59వ వార్డులో ఉన్న ప్రతి ఇంటికి కూడా అది కాయగూరల రూపంలో అయితేనే ఉండండి పాలు గుడ్లు ఏదైతేనే ఉండండి ప్రతి ఇంటికి కూడా మేము ఇవ్వడం జరిగింది అంటే మేము ఇచ్చిన దాంతో వాళ్ళు కడుపు నిండుతుందని కాదు ఒక్క పూటైనా సరే ఇంటిల్లిపాది వాళ్ళు తృప్తిగా భోజనం చేస్తారన్న సంకల్పంతో మేము ఇవ్వడం జరిగింది చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి మేము వెళ్ళిన ప్రతి ఇంటికి కూడా వాళ్ళు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి కార్పొరేటర్ అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నారు వార్డులో సమస్యలను కూడా మీరు తెలుసుకుంటున్నారు కార్పొరేటర్ గా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే ఈ వార్డును అభివృద్ధి చేసే క్రమంలో ఇక్కడ సమస్యలను పరిష్కరించే క్రమంలో మీ దగ్గర ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉందంటే ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి నాకు ఈ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిపిస్తే నేను కార్పొరేటర్ కాదు ప్రజల మనిషిగా వాళ్ళల్లో మమేకమయ్యి వాళ్ళ కష్టాలన్నీ నా కష్టాలుగా భావించి ప్రతి సమస్య కూడా నేను తీర్చడానికి అయితే నా సాయశక్తులు ప్రయత్నిస్తాను మేమే కాదు మా
తెలుగుదేశం పార్టీ సభ్యులు గాని అలాగే మా గణబాబు గారు గాని ప్రజలు ఏ సమస్య అయినా సరే తీసుకొచ్చి మా దృష్టికి తీసుకొస్తే అది వీలైనంత వరకు దాన్ని పరిష్కరించడానికి నేను సాయశక్తిలా కృషి చేస్తానని చెప్పి సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎప్పుడైనా సరే ప్రజలకు ఏ కష్టం ఉన్నా సరే డైరెక్ట్గా రావచ్చు, డైరెక్ట్గా నన్ను సంప్రదించవచ్చు, ఏదో మేడం గారు అని చెప్పేసి అలా కాకుండా డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి నాకు సమస్య చెప్పచ్చు. నేను వీలైనంత వరకు వాళ్ళ సమస్యల్ని తీర్చడానికి మేము పరిష్కరిస్తాం. ఎప్పుడు ప్రజలతో మమేకమై ఉంటాం, ప్రజా సమస్యల పరిష్కారానికే మేము ఎప్పుడు కూడా ఆ ముందంజలో వేసి చేతనైనంత సాయం చేస్తుంటాం. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను పరిష్కరిస్తుంటాం. ప్రజలు కార్పొరేటర్గా తనను ఆశీర్వదిస్తే తప్పకుండా ఈ వార్డును ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దడంలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి సేవ చేసుకుంటాను అని చెప్తున్నారు 59వ వార్డు టీడీపీ అభ్యర్థి లాలం లావణ్య. వీడియో జర్నలిస్ట్ బాలుతో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, గాజువాక. విశాఖ అభివృద్ధి చెందాలంటే గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు అన్నారు. జ్యోతినగర్ లో నిర్వహించిన 54వ వార్డు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కెకే రాజు మాట్లాడారు. విశాఖ అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రతిపక్ష టీడీపీ లక్ష్యమని విమర్శించారు. వైసీపీ అధికారం చేపట్టిన అనతి కాలంలోనే సంక్షేమ పథకాలతో పాటు యువతకు ఉపాధి కల్పించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అన్ని వార్డులను కైవసం చేసుకుని మేయర్ పదవిని సీఎంకు గిఫ్ట్గా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వార్డుకు చెందిన పలువురు టీడీపీ నాయకులు కెకే రాజు సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం లబ్దిదారులకు టిట్కోయిళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు చల్లా ఈశ్వరి, అభ్యర్థి రజని, పరిశీలకుడు కాయిని వెంకటరెడ్డి, వరదు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి బీచ్ రోడ్ వరకు ఏదో ఒక 7 రకాలు రంగులు వేసి ఒక 10 రకాల మొక్కలు పాటి ఇది అభివృద్ధిని మనల్ని మోసగించి ఇక్కడికి పెట్టుబడుల్లో తీసుకొచ్చి ఆ పెట్టుబడిదారులు అందరినీ కూడా అమరావతికి తీసుకుపోయి మన ప్రాంతానికి మన నగరానికి పేరైన అన్యాయం చేసిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారి నగరానికి స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే సుమారు కేంద్ర ప్రభుత్వం ద్వారా 3,500 కోట్ల రూపాయల నిధులు మన నగరానికి వచ్చే అవకాశం ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీవీఎంసీ ఎన్నికలు జరిపించాలని. పోస్కోతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాజువాక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ప్రభుత్వానికి ముందు నుంచే తెలుసని, ఈ రోజు పోరాటాలంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ విజయసాయిరెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. వెనక పాట ఉంది, గుర్తుకొస్తున్నాయని పాట పడుతుంది సినిమాలోనే, సేమ్ అదే విజయసాయిరెడ్డి పాట. అడుగుతున్నాను విజయసాయిరెడ్డి గారిని, ఈ ఇన్ఛార్జ్ అంటున్నావు, పార్లమెంట్ పార్టీ నాయకుడు అంటున్నావు, నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిన్న ఉదయం ధర్మేంద్ర ప్రధాని గారు చెప్పిన తర్వాత కూడా ఏమిటి, పోస్కోతో మాకు ఒప్పందం అయింది, మేము మమ్మల్ని కలిశాడు 50% షేర్ అనుకున్నాం, మమ్మల్ని కలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిశాడు, అవి కూడా వచ్చాయని చెప్పినప్పుడు ఇంతవరకు ఎందుకు రహస్యం దాచాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఇంతకాలం పోస్కోతో ఒప్పందాలు జరుగుతున్నప్పుడు కేంద్రం నీకు చెప్పినప్పుడు ప్రజలకు, ఒక ముఖ్యమంత్రి గారు జవాబుదారు, ప్రజల మనిషి నువ్వు, ప్రజలతో ఎన్నుకున్నావు, ఇది జగన్ పబ్లిషి జగతి పబ్లికేషను సాక్షి ఛానల్లో కాదు, నువ్వు చెప్పకుండా దాచావు అంటే దానికి కారణం నీకు దాంట్లో లాలూచి ఉన్నాయి, నీకు షేర్లు ఉన్నాయి, అందుకే నువ్వు పోస్కోతో 30% ఒప్పందం చేసుకోవడం కోసం కేంద్రానికి నువ్వు జెండా ఊపావు, అందుకే కేంద్రం ధైర్యంగా ముందుకొచ్చింది. రెండోది విజయసాయిడు ఏమంటున్నాడు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, మనం సర్దుబాటు చేసుకోవాలా, ఇలా అంటే మనం అవసరం అంటే మనం రాజీ పడిపోవాలట. ఆయన రాజీ దళిత నేత అమృతరావు దీక్షతో ప్రారంభమైన ఉక్కు ఉద్యమం ఆంధ్ర నినాదంగా మారిందని టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బుచ్చా విజయ్ కుమార్ అన్నారు. అలాంటి ఉద్యమంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరించడం దుర్మార్గమని మండిపడ్డారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై పోరాడాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గాజువాక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పల్లా చేపట్టిన ఆమరణ దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు.
పల్లా శ్రీనివాసరావు గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి ఒక నినాదానంతో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంతోమంది ప్రాణ త్యాగాలు మరి ఎంతోమంది మరణాలతో ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటిది సాధించుకోవడం జరిగింది. అప్పట్లో చూసుకున్నట్లయితే గుంటూరు నుంచి దళిత ఉద్యమ నాయకుడు అమృతరావు గారు అన్నటువంటి ఒక వ్యక్తి గుంటూరు నుంచి విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షకు దిగి ఈ విశాఖ ఉక్కుని కాపాడుకోవాలి, దీనివల్ల అనేక మంది ప్రయోజనాలు ఉన్నాయి, 26,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు, 64 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఈ విశాఖ ఉక్కుని ఖచ్చితంగా కాపాడుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు చేస్తున్నటువంటి ఈ దీక్ష రెండో రోజు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని జీవీఎంసీ 55వ వార్డు వైసీపీ అభ్యర్థి కేవీఎన్ శశికళ అన్నారు. వార్డు పరిధిలోని జాషువా నగర్ లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన వచ్చింది. మెడికవర్ హాస్పిటల్ వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించారు. పేదలకు అందుబాటులో ఉండే విధంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని శశికళ అన్నారు. గొంప భాను సారథ్యంలో నిర్వహించిన శిబిరంలో పలువురు వైద్య సేవలు అందుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ రత్నాకర్, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. జాషువా కళాప్రాంగణం దగ్గర 55వ వార్డు ప్రజలందరికీ కూడా ఉచితంగా ఈరోజు బీపీ, షుగర్, ఆరోగ్య నిత్య వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఆరోగ్యం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మెడికవర్ హాస్పిటల్ వారి సహకారంతో ఇక్కడ మా గొంప భాను అన్న సారథ్యంలో ఇక్కడ మా 55వ వార్డు ముఖ్య నాయకులైన మన 36వ వార్డు ప్రెసిడెంట్, 55వ వార్డు ఇన్ఛార్జ్ అయిన మా రత్నాకర్ గారు మరియు దాస్ గారు, జామి దాస్ గారు, వెంకటస్వామి గారు మరియు ఇక్కడ ఉన్న రాంబాబు గారు అందరి యొక్క సహకారంతో ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పెంచి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మావంతుగా ఇలాంటి మెడికల్ క్యాంపులు వాళ్ళకి నిర్వహిస్తే ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, వారి ఆరోగ్య రీత్యా ఈరోజు మెడికవర్ హాస్పిటల్ వారు సహకారంతో అందరికీ కూడా ఉచితంగా ఇక్కడ బీపీ. అభం శుభం తెలియని చిన్నారిని గుండె జబ్బు కుంగదీస్తుంది. వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేక ఆ పేద కుటుంబం దాతల సాయం కోసం ఎదురుచూస్తుంది. 97వ వార్డు పరిధి సుజాత నగర్ సమీపంలోని గిరిప్రసాద్ నగర్ లో నివాసముంటున్న వ్యాసలపు వాసు పావని దంపతులకు 14 నెలల దుర్గశ్రీ అనే చిన్నారికి గుండె కుడి భాగంలో ఉంది. దీంతో తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుంది. ఈ పరిస్థితిని చూసి టీడీపీ నేత సేనాపతి శంకర్రావు ఆ చిన్నారికి తన వంతు సాయంగా 10,000 రూపాయలు అందజేశారు. ఈ పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక నిరుపేద కుటుంబం, చాలా కూలి పనులు చేసుకుని జీవించే కుటుంబం ఇది. ఈ కుటుంబంలో ఈ చిన్న పాపకి మామూలుగా గుండె హార్ట్ సమస్య ఉంది. ఇక్కడ ఉన్న డాక్టర్లకు చాలామంది డాక్టర్లు కూడా చూపించడం జరిగింది. అలాగే ముఖ్యంగా కిమ్స్ హాస్పిటల్ కూడా తీసుకుని వెళ్ళి టెస్టులు కూడా చేయించారు. అయితే ముందు వాళ్ళు ఇచ్చేది ఏంటంటే, ముందు సొంతంగా మీరు ఏదైనా అమౌంట్ మీరు ప్లాన్ చేసుకుని చేస్తే మేము ఆపరేషన్ చేస్తామని చెప్పన్నారు. దీని మీద ప్రభుత్వం కూడా దీని మీద ఏంటంటే సీఎం నిధి కూడా ఫండ్ రిలీజ్ చేయాలని చెప్పి అయితే నేనైతే కోరుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. దానికి ఏంటంటే కుడివైపు గుండు ఉండడం వల్ల దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఊపిరితిత్తులకి వెళ్ళే నరాలు బ్లాక్ అయిపోయి రంధ్రాలు ఉన్నాయి. తను వాటర్ కూడా తీసుకోలేదు, తిరగబడలేదు, నడలేదు. వైజాగ్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా మా వల్ల కాదని చెప్పేస్తున్నారు. కిమ్స్కి వెళ్ళాక హైదరాబాద్లో వాళ్ళు మా విశాఖకు ప్రవేటికరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే పల్లా చేపట్టిన ఆమరణ దీక్షకు అన్ని వర్గాల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తోందని 86వ టీడీపీ అభ్యర్థి లేలా కోటేశ్వరరావు అన్నారు. పల్లాకు మద్దతుగా దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. ప్రవేటికరణ నిర్ణయంతో తీవ్ర ఆందోళన నెలకొందని లేలా చెప్పారు. సమైక్య పోరాటం ద్వారానే స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోగలమని ఆ దిశగా టీడీపీ పోరాటం చేస్తుందని తెలిపారు.
పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు తీసుకున్న నిర్ణయం నిజంగా ఆ రోజు మీ అందరం చూడలేకపోయినా అమృతరావు గారు తీసుకున్నారు స్టీల్ ప్లాంట్ కోసం అలాగే స్టీల్ ప్లాంట్ మళ్ళీ అదే పరిస్థితిలో ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆయన నిన్న ఎవ్వరికీ చెప్పకుండా ఆయన అంతట ఓన్గా డిసిషన్ తీసుకుని అందరికీ ఆశ్చర్యపరిచారు నిన్న 11 గంటలకు మాకు మీ అందరం కూడా మామూలుగా రిలే నిరాహార దీక్ష అనుకుని వస్తే ఒక్కసారి ఆయన కాదు నేను ఇటువంటి పరిస్థితిలో మనం ఆమర నిరాహార చేయాలని ఒక ఆలోచనతో ఆయన డిసిషన్ తీసుకున్నారు అలాంటి డిసిషన్ మీ అందరం కూడా సంతృప్తిగా ఎందుకంటే ఆయన అనకాలు ఉండి ఆయన తాలూకా ఉద్దేశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గవర్నమెంట్ లో డిసైన్మెంట్ జరుగుతున్నప్పుడు 22 మంది ఎంపీలందరూ కలిసి ఇరవై నాయుడు గారు నాయకత్వంలో పంపించి వాజ్పేయి గారితో మాట్లాడి మళ్ళీ తిరిగి ఆ రోజు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడింది అలాగే మళ్ళీ ఇవాళ పల్లా శ్రీని గారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ ఈ స్టీల్ ప్లాంట్ మళ్ళీ కాపాడేది ఒక తెలుగుదేశం పార్టీయే అది ఒక పల్లా శ్రీనివాస్ గారి రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే జగన్ సర్కార్ అన్నదాతను మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సహకార బ్యాంకుల ద్వారా రైతులు తీసుకున్న రుణాలపై ప్రభుత్వం 7% వడ్డీని చెల్లించాల్సి ఉందని చెప్పారు. పాలక మండలి లేకపోవడం, ఎన్నికల కోడ్ కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పారు. ప్రత్యేక అధికారిని పర్సన్ ఇన్ఛార్జిగా నియమించి రైతులకు న్యాయం చేయాలన్నారు. ఈ నిర్ణయం తీసుకోకపోతే రైతులు కష్టాల్లో మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అది ఇప్పుడు చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ ఎలా ఉంటుందంటే రైతు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవడం మీ అందరూ తెలుసు. చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ చేస్తే ఒప్పుకోరు. రైతులు తుఫాన్లో పంట అంతా పోయిన తర్వాత ఇన్సూరెన్స్ కట్టకుండా తర్వాత కట్టాడు, పెద్దలందరూ చీకొట్టారు. ఇప్పుడు నిన్న మొన్న చూస్తే పబ్లిక్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి గ్రామాల్లో, సెంట్రల్ బ్యాంక్ ఉంది, వీళ్ళందరూ కూడా రైతులకు ప్రముఖ పాత్ర వహిస్తారు. ఎన్నికలు జరపవచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు జరపలేదు, తన పార్టీ వాళ్ళు నామినేట్ చేసుకున్నాడు మనంత వరకు సంతోషం. కానీ నిన్న ఫిబ్రవరి 1 ఎవరైతే కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెన్స్ కాలపరిమితి ఉందో అయిపోయింది. అయిపోయే ముందు ముఖ్యమంత్రి బాధ్యత ఏమిటి? ఇది వ్యవసాయదారులకు సంబంధించినటువంటి వ్యవసాయ పరపతి సంఘాలు ఇవి, కోఆపరేటివ్ బ్యాంకులన్నీ కూడా రైతాంగ రుణాలు ఇచ్చేవి, రైతాలను ఆదుకుండేది, పరిశ్రమ ఛార్జీని నియమించాలన్న ఆలోచన. పేదలకు సాయం చేయడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని జీవీఎంసీ 41వ వార్డు వైసీపీ అభ్యర్థి యాండ్రపు ఫాతిమారాణి అన్నారు. వార్డు పరిధిలోని సుబ్బలక్ష్మీనగర్ లో 3 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కేజీహెచ్ వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి ఆదేశాలతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని ఫాతిమారాణి చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు అందుబాటులో ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బుల్సు జగదీష్, పార్టీ నాయకులు రెడ్డి, కెఎం సుందర్, శ్రీధర్, డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వాసుపల్లి గారి ఆధ్వర్యంలో నా వార్డు పరిధిలో ఉన్న సుబ్బలక్ష్మీ నగర్ లో ఈ రోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ షుగర్ కి, బీపీకి చెకప్ చేయడం జరుగుతుంది. ఈ రోజు దగ్గర ఒక 20-25 మంది వరకు వచ్చి టోకెన్లు కూడా 30 వరకు వచ్చాయి. వీళ్ళందరూ కూడా ఈ రోజు పరీక్ష చేయించుకోవడం జరుగుతుంది. వీళ్ళందరికీ కావలసిన మెడిసిన్స్ కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా ఈ విషయాల్లో ఇంకా మాకు రేపు ఎల్లుండి కూడా ఈ మెడికల్ క్యాంపు పునరుద్ధరించడం జరుగుతుంది. ఇవి అన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని నేను కరోనా టైంలో ఈ ప్లేస్ కు వచ్చి అందరినీ పరామర్శించడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసి ప్రతి ఒక్కరిని కలవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం. జీవీఎంసీ 39వ వార్డు వైసీపీ అభ్యర్థి కొల్లి సింహాచలం ప్రజలతో మమేకమవుతున్నారు. వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో భాగంగా కోటవీధి, ఫెర్రీ రోడ్, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి దృష్టికి తీసుకెళ్లి పరీక్షించేందుకు కృషి చేస్తానని సింహాచలం తెలిపారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ వైసీపీ మైనారిటీ సెల్ నాయకుడు ముజీఫ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రోజు 39వ వార్డులోని కోటి వీధులు ముస్లిం చీరలు 4 వీధులు ఉండిపోయి అంబుసరింగ్ వీధి అవి తిరగడం జరుగుతుంది. అలాగే ఫెర్రీ రోడ్డు, పాకలు, అలాగే కోట వీధి ప్రాంతాలు తదితర ప్రాంతాలు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని
సమస్యలు ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళి అవి పరిష్కరించడం, అలాగే ప్రజలతో చాలా మంది కొద్దిగా హౌసింగ్ ప్రాబ్లం ఉంది అవి కూడా తీర్చడం చాలా అని ప్రతి మహిళలు కూడా హర్షద్ధాన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ నువ్వే గెలుస్తావు పర్వాలేదు అనేసి దానికి నేను కోటవీధి ప్రజల ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే ముస్లిం మైనార్టీ నాయకులు అందరూ కూడా వెనకాల వింటూ వెన్నంటూ సపోర్ట్ చేస్తూ అందరూ కూడా క్యాన్వసింగ్ చేస్తున్నారు. అలాగే పరి రోడ్లో ఉన్న మత్స్యకార నాయకులు కూడా వెన్నంటే ఉంటూ డోర్ టు డోర్ కూడా ప్రచారం చేస్తారు. వాళ్ళకి కూడా ఎప్పుడు రుణపడి ఉంటారని చెప్పి అలాగే బెయిల్పై వచ్చిన ఎంపీ విజయసారెడ్డి మళ్లీ జైలుకు వెళ్లిపోతారన్న భయంతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన సభలో కర్మాగారాన్ని కారాగారమని చెప్పారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. స్థానిక హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారమంతా సీఎం జగన్ ఎంపీ విజయసారెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుందన్నారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పిన మాటల్లోనే తేట తెల్లమైందన్నారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం విరమించుకునేంత వరకు టీడీపీ పోరాడుతుందన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మీరు తప్పుడు కేసులు ఏ కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించినా ప్రజల కోసం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కోసం చంద్రబాబు నాయుడు గారితో ఒకటే ఎజెండా, ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, ప్రజల ఆస్తులు కాపాడాలి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉన్నప్పుడే ప్రజల ఆస్తులు కాపాడగలుగుతాం. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని పోలీసులను కూడా నిర్వీరామం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. మనం చిన్నప్పటి నుంచి చూసాం ఒక కానిస్టేబుల్ నుంచి వస్తే ఎంత పెద్దవాళ్ళైనా సరే భయ జాగ్రత్తగా వెళ్తాం మనం వన్ వే వెళ్తుంటే ఎదురు ఒక కానిస్టేబుల్ వస్తే ఆ కానిస్టేబుల్ ను గౌరవించి చట్టాన్ని గౌరవించి జాగ్రత్తగా పక్కగా జరగడము లేదా స్పీడ్గా వెళ్ళిపోవడము ఏదో చేస్తాం అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి భయభక్తులు ఇవాళ ఆఖరికి డీజీపీ అన్న భయం లేకుండా చేశారే అంటే చట్టాన్ని మొత్తం కూడా మీ చేతిలో పెట్టుకొని పోలీస్ వ్యవస్థని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ 41వ వైసీపీ అభ్యర్థి యాండ్రపు ఫాతిమారాణి అన్నారు. పాదయాత్రలో భాగంగా వార్డులోని వడిచెర్ల వీధి, నికోలస్ పార్కు వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎమ్మెల్యే వాసుపల్లి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకుడు నిఖిలేష్ రాజ్ కుమార్, గట్టు సునీత, అన్నంరెడ్డి సుజాత, చిత్రాడ రాజీ తదితరులు పాల్గొన్నారు. మన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన వాసుపల్లి గణేష్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు ఉదయం నుంచి సుబ్బలక్ష్మి నగర్లో వెంకటరాజు నగర్ అనే ప్లేస్లో మేము మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దగ్గర దగ్గర ఒక 100 మంది వరకు ఈ షుగర్ కంప్లైంట్ ఉన్నా కూడా లేకపోతే బీపీ చెకప్ ఈ రెండు కూడా చేసుకోవడం జరిగింది. చాలామంది సంతృప్తి అయ్యారు. వాళ్ళకి మెడిసిన్స్ కూడా అవైలబుల్ ఉన్న మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము గత 3 రోజుల నుంచి సంక్షేమ పథకాలు మా వార్డులో అమలు అవుతున్నాయా లేదా అనే ఉద్దేశంతో వార్డు పర్యటన చేయడం జరుగుతుంది. గత 3 రోజులుగా బాబు కాలనీ, సెబాస్టియన్ కాలనీ మరియు ఈరోజు మన పూర్వం పోటీ చేసినటువంటి అభ్యర్థిని మన యాండ్ర ఫాతిమారాణి గారితో ఈరోజు మేము ప్రతి వీధి వీధికి గడప గడపకి తిరిగి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయుచున్న అభివృద్ధి పథకాలన్నీ వారికి అందుతున్నాయా లేదనే ఉద్దేశంతో వారికి ఒకవేళ అందిన పక్షంలో ఏవేవైతే వాళ్ళు తీసుకున్నారో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎమ్మెల్యే పల్లా ఆమరణ దీక్షకు అన్ని వర్గాల నుండి సంఘీభావం. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమమాగుతున్న నేతలు. ప్రజలతో మమేకమవుతున్న 59వ టీడీపీ అభ్యర్థి లాలం లావణ్య గ్రేటర్ ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే మాత్రం అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి. విశాఖ అభివృద్ధి చేసేందుకు వైసీపీని గెలిపించాల్సిన అవసరం ఉంది. 54వ వార్డు విశ్వస్థాయి సమావేశంలో ఉత్తర ఇన్ఛార్జ్ కేకే రాజు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.